తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. వింటామన్న మాట మాట్లాడిన తర్వాత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు లేచి తన ఏదో చెప్తాడని అనుకుంటే ఇలాగ ప్రొవోకేట్ చేసే విధంగా మీకు సిగ్గు లేదు? ఇట్లా గతంలో ఇలాగే సార్ ఇట్లా ఏడు పెట్టి సార్ మిమ్మల్ని అందరినీ లేకుండా చేస్తా, మిమ్మల్ని చంపేస్తా, ఇదే సార్ అని చేయాల్సినటువంటిది 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు సార్, ఉండాల్సింది సంస్కారం సార్. అది లేకుండా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషిని చెప్పుకుంటే బెదిరించే మాటలు మాట్లాడటం ఏం సార్? సిగ్గుండాలంటే ఏం సార్ హౌస్ లో? మేము ఎమ్మెల్యేలను కాదా సార్? ప్రజాప్రతినిధులను కాదా సార్? ఆయన మాట్లాడే భాష ఏం సార్? ఆయన రెచ్చగొడుతూ మాట్లాడుతూ తిరిగి మళ్ళా మాపై నెపం నడుతుంటారు సార్. ఒకటే, తను ఏం చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మాత్రం చెప్పండి. ఎందుకు మీరు అలా ఆవేశపడతారు? మీ దగ్గర సబ్జెక్ట్ లేకే కదా మీకు ఆవేశము. మీరు తప్పు చేశారని మీరు తెలుసుకున్నారు, ఆ తప్పును ఎలా తప్పించుకుని ఎదుటి దారికి సిద్ధమవుతున్నారు? ఐదు దారి చేయకుండా సబ్జెక్ట్ చెప్పండి.